చెప్పట్లేదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ నంబర్ వన్ అండి, అతనికి తిరుగులేదు ఇక్కడ. అంటే మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం ఏమైనా వచ్చిందా? మాకు అమ్మఒడి వచ్చింది కానీ ఇంకేం పథకాలు ఏం లేవు, లేక ఏం రాకపోయినా పర్లేదు, నంబర్ వన్ రైతు. అంటే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగానే చేస్తున్నాడు, కావాల్సినవన్నీ చేస్తున్నాడు, కానీ అతను నెంబర్ వన్ చేస్తున్నాడు, బాగానే ఉన్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలు అవని, మల్లాది విష్ణు గారు అవని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవని అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నారండి, అందుబాటులో ఉంటున్నారు, వచ్చి చేయిస్తున్నారు. ఏమైనా కార్యక్రమం ఏమైనా వెళ్ళినా మనకు రెస్పాన్స్ ఉంది, బాగుంది చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చి వీళ్ళకు వస్తున్నారా? ప్రజా సమస్యల్ని ఏమైనా అడిగినట్లయితే వెంటనే తీరుస్తున్నారా? మనం ప్రార్థన చేస్తే అన్నీ తీరుస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది, ఎలా చూస్తారు? అంటే ఎలా గెలిచింది అంటారు వైఎస్ఆర్సీపీ? అది అభిమానం గెలిచింది, అది దీన్ని చేసింది లేదు, వీళ్ళు కావాలనేది ఇది చేస్తున్నారు, కానీ ఇది ఏం లేదు, జగన్ అభిమానం అది అంతే, ప్రజల అభిమానం మీద గెలిచాడు అంతే. అంటే ఇప్పుడు తిరుపతిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నారు, టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు వీళ్ళు ఎవరు ఏది చేసినా వైఎస్ఆర్సీపీ కన్ఫామ్, దానిలో ఎదురులేదు, ఎవరెన్ని చేసినా ఏం చేయలేరు ఇంకా అంతే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏం లేదు, పవన్ కళ్యాణ్ లేదు, జనసేన లేదు, ఏం లేదు ఇంకా. ఎవరు ఎన్ని అనుకున్నా సరే వచ్చేది జగన్, సమస్య లేదు. అంటే ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ కొన్ని డివిజన్లలో కలిసి పోటీ చేశాయి, ఒకవేళ టీడీపీ జనసేన ఫుల్ ఫ్లెడ్జ్గా కలిసినట్లయితే పార్టీలన్నీ ఒకటైనా సరే, ఒకటైనా సరే గెలుస్తాడు అంతే, జగన్మారెడ్డికి ఎదురు లేదు ఇంకా అంతే, పార్టీలు మొత్తం ఒకటైనా ఇటు ఒకటైనా గెలుస్తాడు అంతే. ఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది, ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి అవని, వైఎస్ఆర్ చేయూత అవని, ఆసరా పథకాలు అవని ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రజలకు బాగా చేరువ అవుతున్నాయి. అంటే విజయవాడలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? రోడ్లు అవని, డ్రైనేజ్ వ్యవస్థ అవని, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడిప్పుడే చేస్తుండగా పనులు చేస్తుండ్రు. వాటర్ డ్రైనేజ్ అంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ సిటీ అంటే డెవలప్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా డెవలప్ చేసేది ఏమి ఉండదు. ఆల్రెడీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఏదైనా చేస్తే ప్రాజెక్టులు పల్లెటూరు అక్కడ చేస్తే బాగుంటుంది అని. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం కనిపిస్తుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎలా ఉంటుంది అంటారు పోటీ? ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఎప్పుడైనా అధికార పార్టీ ఉంటుంది సార్, ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్లు అయినా అధికార పార్టీ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ బాగుంటుంది. తిరుపతిలో కూడా పార్లమెంట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటికే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు, అలాగే బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, టీడీపీ సింగిల్గా వస్తుంది, వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది, ఎలా చూస్తారు? బాగానే ఉంటుందండి, వైసీపీ బాగా రావచ్చు అధికారం. అంటే టీడీపీకి కూడా ఎంతో కొంత క్యాడర్ ఉన్న పార్టీ, టీడీపీకి అవకాశాలు ఏం లేవంటారు? గెలిచే అవకాశాలు ఏముండదు. అయితే బీజేపీ జనసేన కూడా మేము అధికారంలో ఉంది, మేము ఓవరాల్గా సెంటర్లో మేమే ఉన్నాము కాబట్టి పార్లమెంట్ సీటు గెలిస్తే మేమే అభివృద్ధి చేసి చూపిస్తాము తిరుపతి. బీజేపీకి ఓట్లు ఎవరండి, ఏరండి, ఇక్కడ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బీజేపీకి ఎవరు ఓట్లు ఇవ్వరు. అసలు విశాఖ ఒక్కోటి ప్రైవేటు పరణ చేస్తారనేది ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది బీజేపీకి, అసలు ఓటు డిపాజిట్లు కూడా రావు బీజేపీకి. ఆ జనసేన ఉండబట్టి 4 కోట్లైనా పడుతున్నాయి, అది లేకపోతే డిపాజిట్లు కూడా బీజేపీకి ఉండవు మన రాష్ట్రంలో. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అవని, లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినట్లయితే తెలుగు పక్కన పడిపోతుంది, తెలుగుకి ప్రాధాన్యత పోతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు, ఎలా చూస్తారు? ప్రతిపక్షాలు అంటాయి కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేనిది ఏం లేదు సార్, ఇంగ్లీష్ మీడియం లేకనే ప్రతి డిగ్రీ చదివిన వాళ్ళు కూడా రోడ్డు మీద బతుకుతుండ్రు. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చదివితేనే ఎగ్జామ్ రాయ అర్హులు అవుతుండ్రు, ఇంగ్లీష్ మీడియం లేకుంటే అసలు వేస్ట్, ఏ దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాలి, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా తెలుగు మీడియం చదివి వచ్చి ఈరోజు ప్లాట్ఫారం మీద ఆటోలు తోలుతుండ్రు, అదే ఇంగ్లీష్ మీడియం అంటే ఏదో కంపెనీలలోకి వెళ్ళిపోయేవాళ్ళు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని, ఎలా ఉంది పనితీరు? అంటే ప్రజా సమస్యలు బాగానే సార్, మల్లాది విష్ణు బాగానే చేస్తుంది, ఏదైనా సమస్య వచ్చి వెళ్ళినా ఎమ్మటే స్పందించి బాగానే చేస్తారు. అమరావతి రైతులు ఉద్యమం ఒకవైపు ఉన్నా సరే విజయవాడ అమరావతి కార్పొరేషన్లలో
జనాలందరూ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. ఎలా చూస్తారు దీన్ని? అంత పెద్ద ఉద్యమం, ఎన్నో వందల రోజుల నుంచి చేస్తున్న ఉద్యమం ఉన్నా సరే జనాలు వైఎస్ఆర్సీపీని ఆదరించడాన్ని ఎలా చూస్తారు? అది రాజధాని అంశం అంటే అది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి అది ఇంక మధ్యరకం వాళ్ళకి అంత అవసరం లేదు కదండి. ఏదైనా సంక్షేమ పథకం ఎంతవరకు మధ్యరకం వాడికి వాడి జీవితం వాడు ఎలా సాగాలనేది ఆలోచిస్తాడు. అమరావతి ఎక్కడో అక్కడ అది ఇంకా ప్రత్యేక అది గవర్నమెంటు బిల్డింగులు స్టాండర్డ్ కట్టి ఉంటే ఈరోజు అమరావతి పోయేది కాదు. స్టాండర్డ్ కట్టకపోవడం వల్ల మార్చాల్సి వచ్చింది గవర్నమెంట్. లేకపోతే గవర్నమెంట్ అసలు మార్చేది కాదండి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయండి. అమ్మఒడి అవని రైతు భరోసా అన్ని కూడా బాగున్నా. అన్ని ఓకే. మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా? మా ఇంటికి అంటే నేను గవర్నమెంట్ డ్రైవర్ చేసి రిటైర్డ్ అయిపోయా. నా కార్డు ఎత్తేసారు, నాకు రైస్ కార్డు ఎత్తేసారు. నాకు లేదు అది. అందరూ ఓకే, అంతా బాగానే ఉంది. నా కార్డు ఎత్తేసారు అది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత. మేము వైఎస్ఆర్సీపీకి తప్ప మేము ఎవరికి ఓటు వేయము. మా సందు కూడా మొత్తం అదే వేస్తాను. మా బ్యాచ్ కూడా విజయవాడలో అభివృద్ధి. విజయవాడ సంగతి కాదండి, మా బజార్ మొత్తం వైఎస్ఆర్ పార్టీ. విజయవాడలో మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి? తిరిగినా సార్ నేను ఎందుకు రోడ్లనే తిరిగింది. నాకు మాత్రం వైఎస్ఆర్ పార్టీ తప్ప మేము దేనికి ఓటు అవసరం. అయినా మాకు సిపిఎం పార్టీ అయినా కూడా మేము దీనికి వేస్తాం. ఈ లైన్లో మొత్తం అంతే. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ డెఫినెట్గా వస్తుంది. దానికి సమస్య లేదు ఇక్కడ, డెఫినెట్గా వస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది వైఎస్ జగన్ పరిపాలన మొదలయ్యి. ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది, చాలా బాగుంది. మా అసలు మునుపెప్పుడు కూడా ఎన్నడూ ఎరగలేని పథకాలు అందరికీ బాగానే నచ్చాయి. ఆటో వాళ్ళకి కావాలన్నా 10,000 వేసారు, బార్బర్ షాపులకు 10,000 వేసారు, అమ్మఒడి బాగానే ఇస్తున్నారు. తర్వాత 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా బాగానే ఇస్తున్నారు పథకాలు. వృద్ధ పెన్షన్ అంటే 250 చెప్పును పెంచుకుంటూ పోతున్నారు. బాగానే ఉంది, సూపర్గా ఉంది. మా ఇంటికి అదే 40 సంవత్సరాలు వైఫ్ హౌస్ వైఫ్ చేయూత వచ్చింది. మాకు సంతోషంగా ఉంది. మా అమ్మాయి పిల్లలకి అమ్మఒడి వచ్చింది. ఇక బాగానే చేస్తున్నారు మొత్తానికి. సంక్షేమం అయితే ఓకే, మరి విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు కూడా ఇప్పుడే కాస్త మెరుగుపడుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. అన్ని డ్రైనేజ్ పనులే కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. నాయకులు కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది విజయవాడ. అవును, విజయవాడ 49 స్థానాల్లో గెలిచింది. అవును, ఎలా చూస్తారు దీన్ని? అంటే ఏ మేరకు గెలిపించారు జనాన్ని, దేన్ని చూసి గెలిచారు? ఏ మేరకు అంటే ప్రతి మహిళలు కూడా బాగా ఈ పథకాలన్నీ బాగా అందుబాటులో వచ్చే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారు. అయితే మరి వచ్చే తిరుపతి బై ఎలక్షన్స్ ఉన్నాయి తిరుపతిలో పార్లమెంట్కి సంబంధించి, ఎలా చూస్తారు దీన్ని? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన. మనం ఇప్పుడు ఈ 2 దాన్ని పెట్టి చూస్తే దాన్ని కూడా విజయవంతంగా సాగిస్తారని సంగతి అనుకుంటున్నాను నేను. అంటే టీడీపీకి ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? టీడీపీకి మంచి క్యాడర్ ఉన్న పార్టీ కదా. క్యాడర్ ఉన్న పార్టీ కానీ ఆయన వల్ల ఇంక మనం చెప్పలేము అవన్నీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం బాగానే చేస్తుంది. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది, చక్కగానే ఉంటున్నాయి.